దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం అన్నారు. ఈ జగత్తంతా ఆ భగవంతుని అధీనంలో ఉంటుంది. మరి ఆ భగవంతుడు మంత్రాధీనంలో ఉంటాడు. మరి మంత్రం అంటే కొన్ని అక్షరముల సమూహం మంత్రం అవుతుంది. మంత్రం అంటే అర్థం మననాత్ త్రాయతే ఇది మంత్ర. ఏ అక్షరాలను మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటే మనల్ని రక్షిస్తుందో అదే మంత్రం. అంటే ఆ మంత్రబలంతో ఆ భగవంతుని కటాక్షం పొందవచ్చు. ఆ విధంగా నరసింహస్వామి మంత్రంతో ఏమి సాధించవచ్చో శేషప్పకవి ఇలా చెప్తున్నారు. నరసింహాని దివ్యనామ మంత్రము చేత దురిత జాలములెల్ల తోలవచ్చు. నరసింహాన్ని దివ్యమంత్రము చేత బలమైన రోగముల్ పాపవచ్చు. నరసింహాన్ని దివ్యనామ మంత్రము చేత రిపు సంఘముల సంహరించవచ్చు. నరసింహాన్ని దివ్యనామ మంత్రము చేత దండహస్తుని పంట్ల తరుమవచ్చు. బలిరా నేని మహామంత్రబలము చేత నేను ఈ మహామంత్రబలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. నీ మహామంత్రబలము చేత దివ్య వైకుంఠ పదవి సాధించవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. నరసింహ, నీ నామమంత్రమును తలచుట వలన పాపములను పోగొట్టుకొనవచ్చు. అంటే సహజంగా మనం పుణ్యం తెలిసి చేస్తాం, పాపాలు తెలియక చేస్తాం. పాపాలలో తెలిసి కొన్ని, తెలియక అనేకం చేస్తాం. వాటినన్నిటిని కూడా తొలగించుకొనవచ్చు. ప్రబలమైన అంటువ్యాధులను, అన్ని వ్యాధులను తొలగించుకోవచ్చు. శత్రువులను సంహరించవచ్చు. శత్రువులంటే బయట శత్రువులు. బయట శత్రువులను జయించటం కంటే అంతఃశత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించడం కష్టం. ఈ మంత్రబలము చేత లోపల బయట ఉన్న శత్రువులను జయించవచ్చు. అట్లే యమభటులను జయించవచ్చు. యమభటులను తరమటం అంటే వీళ్ళని తరిమేసి స్వర్గానికి వెళ్ళవచ్చు. ఇంకా నీ నామమంత్ర మహిమ చేత వైకుంఠంలో నివసించు యోగ్యతను కూడా పొందవచ్చు. అంటే నీ నామమంత్ర స్మరణ వల్ల సాధ్యం కానిది ఏదీ లేదు అని అర్థం. అయితే నిరంతర భగవన్నామ స్మరణ మన చుట్టూ రక్షణ కవచంలా నిలబడుతుంది. మరి ప్రహ్లాదుడు నిరంతర భగవన్నామ స్మరణతోనే కదా ఆ నరసింహస్వామిని రప్పించాడు. అందుకని మా నామమంత్రంతో, భగవన్నామ స్మరణంతో సాధించలేనిది ఏదీ లేదు అని భావం.